సినిమాకి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ని అందించినటువంటి మన ఎంఎల్ రాజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాకి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విషయానికి ఏంటంటే, ఈ సినిమా కోసం నేను ఎందుకు ఇలా చేయడానికి, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. సినిమా చేసిన తర్వాత రీ రికార్డింగ్ వచ్చే ముందు ఒక టీజర్ లోనో గ్లిమ్స్ లో, ఫస్ట్ గ్లిమ్స్ లో ఫస్ట్ నేమ్ నాది వేశారు ఈ సినిమాకి. నేను అడిగాను అదేంటంటే బ్యానర్ నేమ్ తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ కావాలి కదనేసి. నాకు మరింత బరువు బాధ్యతలు ఎక్కువ పెంచారనమాట. నేను బాధ్యతగా చేయాలి అనేది ఇంకా నాకు ఎక్కువ అర్థమయ్యి సినిమా అంతా బాగా చేసాము. ఈ సినిమా పోస్టర్ లాంచ్ అప్పటి దగ్గర నుంచి ఈరోజు ఈ వేదికపైకి వచ్చే వరకు కూడా రెండు బలమైన పిల్లర్స్ మా సినిమాకి, ఈ రాధాకృష్ణ సినిమాకి చాలా తోడున్నాయి. ఒకటి రామ్ తల్లూరు గారు, రెండు బెక్కం వేణుగోపాల్ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ సార్, చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా మొదటి రోజు ట్రీట్మెంట్ ఎలా ఉందో ఈ ఆఖరి రోజు నిన్నటి వరకు కూడా సేమ్ అలానే ఉంది. ఎలాంటి విసుక్కుపోకుండా ఓపిక్గా ఇలా మలచండి కథని, ఈ రూట్లో ఇది ఉంది, స్క్రీన్ ప్లే ఇలా చేస్తే బాగుంటుంది, ఒక పాట యాడ్ అవుతే బాగుంటుంది, అంత టైం మాకు ఇచ్చినందుకు నిజంగా మేము స్పెషల్గా టీం అందరం కూడా సరిగ్గా చెప్పలేకపోవచ్చు కృతజ్ఞతలు, కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీకు. సినిమా విషయానికి వచ్చేసరికి సినిమాలో 6 పాటలు రికార్డ్ చేశామండి, అలానే 5 పాటలు బిట్ సాంగ్స్ ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో ఈ 6 పాటలు, ఈ 5 బిట్ పాటలు కూడా నేనే రాశాను. సినిమా మొత్తం ఒక కాంటెంపరీ విజన్ ఏంటంటే, ఒక పక్క ప్రేమ, రెండవ పక్క యుద్ధం. ప్రేమ యుద్ధం, ఒక పక్క శాంతి, ఒక పక్క విప్లవం, ఈ రెండింటి మధ్యన లాస్ట్ వరకు జరుగుతుంది అన్నమాట. జనరల్గా ఈ యుద్ధం కూడా ఒక వర్గానికి సంబంధించి, ఒక వర్గానికి, ఒక ఊరు చివరి ఉన్నవాడికి సంబంధించిన యుద్ధం ఇది. అలానే ప్రేమలో కూడా యుద్ధం, చాలామంది ప్రేమలో యుద్ధం, ప్రేమించినప్పుడు యుద్ధం, ప్రేమ తర్వాత యుద్ధం, ప్రేమకు ముందు యుద్ధం. ఇందులో నేను అసలు ప్రేమ అంటేనే యుద్ధం అని రాశా ఇందులో. యాక్చువల్లీ అసలు ప్రేమ అంటేనే యుద్ధం, ప్రేమ ఒక యుద్ధం అని ఒక బిట్ సాంగ్ వెళ్తుంది. అప్పుడెప్పుడో ఈ టీజర్ చూసిన తర్వాత ఇవాళ నాకు అనిపించింది ప్రత్యేకంగా, అప్పుడెప్పుడో ఆటవికం, ఇప్పుడేమో ఆధునికం, తరతరాలుగా మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం అని మహానుభావుడు శాస్త్రి గారు రాసిన పోయిట్ ఒకటి నాకు గుర్తొచ్చింది పాటలు. ఇందాక మనం టీజర్ చూస్తున్నప్పుడు టీజర్లో భరణి గారు వాయిస్ ఇచ్చిన దాని యొక్క భావం ఏదైతే ఉందో, ఇంత ఆధునికతలో కూడా ఏం మారాం అనే దాని గురించి ఇందులో అదే అలాంటి సన్నివేశంలోనే, ఏ మొదలయ్యింది ఊరి చివరోని ఉప్పెన లాంటి యాతర, రేపటి తరవని కుండకూడదురా కులమనేటి మాటర, ఈ పదాలతోటి ఒక పాట ఒక మంచి అద్భుతమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. యాక్చువల్ నేను మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, ఏదైనా కంటెంట్ ఇద్దాము అనేసి ఎవరు సరిగ్గా కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నేను లిరికల్ గాను ఇట్లా పోయిటిక్ గాను నేను కంటెంట్ మాట్లాడుతున్నా. సో నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత నేను మ్యూజిక్ గురించి మాట్లాడతాను. ఇలా ఇక విప్లవ జ్వాల అలా ఉంది. అలానే నేను మహాకవి కాళోజీ గారు తొలగి తవ్వ నవ్వడిచ్చు తోసుకుపోవాలి అని నేను ఎక్కడో ఎప్పుడో చదివినట్టు గుర్తు నాకు. అలానే ఇందులో తోసుకుపో దూసుకుపో తొవ్వెవడిచ్చును నీకు, గెలుపతికో మలుపిదిగో కాలం సాక్ష్యం నీకు, బానిస బతుకులు మనవి అవి ఉంటే ఎంత పోతే ఎంత, ఇలాంటి పదజాలంతో పాట చేశాం. ప్రతి పాట కూడా ఒక అర్థం ఉంటుంది. ఇకపోతే మనము అరేరే మనస, అందరికి ఆ పాట తెలుసు కదా, అరే రే మనసా, విన్నారు కదా. ఆ పాటలో
ఈ రాధే కృష్ణ మొత్తం అంతర్గతాన్ని ఒక లైన్ లో చెప్పే ప్రయత్నం చేశాను నేను. అదేంటంటే, ఆ రాధ రానే వస్తే నాలోకం బృందావనం అయిపోదా, ఈ కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైన ఇట్టే ఆగిపోదా. ఆ రాధ రానే వస్తే నాలోకం బృందావనమైపోదా, ఈ కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైన ఇట్టే ఆగిపోదా. అరే రే అరే రే మనసా నీ వల్లే మారిందే తెలుసా. ఒక విప్లవ భావుకత, ఒక విప్లవ భావజాలం ఉన్న మనిషి ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇలా ఎలాంటి యుద్ధాన్నైనా చిటికలో ఇలా ఆపేస్తాడు అనేదాన్ని మనం అక్కడ ఆ సన్నివేశంలో మనం అద్భుతంగా ఆవిష్కరించబడతాం. ఈ మ్యూజిక్ వస్తే అందరూ చెప్పారు, నేను చేసిన పని దాని గురించి నేను చెప్పుకోవడం అంత బాగోదు. సినిమా చూసిన తర్వాత చాలా బాగుంటుంది. అలానే ఈ సినిమాని ఇంత ఇలా చేయడానికి రీజన్ కూడా ఒకటి ఉందండి, ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు గురించి. పెద్ద టీం గురించి పెద్ద అంత అంత ఎంత చెప్ప ఎంత కొంత చెప్పాలి, ఎక్కువ చెప్పినా కూడా బాగోదు. కానీ ఒకటే ఒక మాట, నన్ను నమ్మి నలుగురు పిల్లగాళ్ళు పనిచేశారు సార్ దాదాపు చాలా రోజుల నుంచి. వాళ్ళ కోసం ఈ సినిమాని మనం ఎలాగైనా బయటేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఆయన బయటకు వచ్చాడో నా కళ్ళతోటి నేను చూసి, నేను ఈ నడవడికలో నేను కూడా ఒక్కడినయ్యాను ఈ సినిమా విషయంలో. ఆయన ఆయన నమ్మకం, ఆయన్ని నమ్మారు. ఓన్లీ ఒక నమ్మకం అనే పదం మీద సినిమాని ఈ వేదిక దాకా తీసుకొచ్చారు. ఓన్లీ ఒక నమ్మకం. 10 మంది పిల్లగాళ్ళు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న కళాకారుల్ని, మంచి మంచి ఆర్టిస్టులను తీసుకుని వాళ్ళతో అంత పని చేయించి నా సినిమాకి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు సార్, నన్ను నమ్మి నలుగురు పిల్లగాళ్ళు పనిచేశారు అని ఆ ఒక్క మాట చెప్పిన తర్వాతనే నేను మొత్తం నా టీం అందరినీ అలర్ట్ చేసి ఈ సినిమాకి మనం ఏదో చేద్దాం, మీరు అసలు ఏమి ఎక్స్పెక్ట్ కూడా చేయకండి, అలా అని ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే అందరం కలిసి బాగా పనిచేద్దాం, ఆ నమ్మకాన్ని మనం నిలబెడదాం. రేపటి రోజు వాళ్ళకి ఇది మంచి డెమో అవ్వాలి, ఇది ప్రొడ్యూసర్ గారి ఆకాంక్ష. సో అందుకని ప్రేక్షకులు ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా సినిమాని ఖచ్చితంగా నిస్వార్థంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా వెనుక ఒక మనిషి పెట్టిన డబ్బులు కాదు, ఒక మనిషి పడిన కష్టం అంతకన్నా తర్వాత విషయం. ప్రతి ఒక్కరు ఇష్టంతోనే ఉంటారు, ఎవరి పొజిషన్ తగ్గట్టు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. సో దాని గురించి మనం ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా ఆదరించి సపోర్ట్ చేయండి. నలుగురు కళాకారులకి అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళ బతుకులు మారుతాయి. దయచేసి అర్థం చేసుకోగలరు, మీడియా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయండి. అలానే ఈ సినిమాలో పనిచేసిన మా మిక్స్ మాస్టరింగ్ ఇంజనీర్ శ్రీ కృష్ణ, అలానే విష్ణు గారు, అలానే సింగర్స్ అందరూ, దీనికి సూపర్వైజర్ వోకల్ సూపర్వైజర్ చేసిన శ్రీవిద్య మలహరి మొత్తం తనే చూసుకుంది సినిమా మొత్తం, అలానే మా స్టూడియోస్ యాజమాన్యాలకి, అలానే ఇక్కడికి విచ్చేసిన సోహిల్ అన్నకి, అలానే మన రామప్రసాద్ అన్నకి, హీరోయిన్ భ్రమరాంబ గారికి, అలానే మా హీరో. ఇక ఎక్కువ మాట్లాడే టైం లేదు కాబట్టి ప్రీ రిలీజ్లు అందరి గురించి క్లుప్తంగా విశ్లేషించుకుందాం. సో అందరికీ ఒకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. ప్రొడ్యూసర్ గారు మరొక సినిమా నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.